మీ అందరికి కూడా అసలు ఈటల రాజేంద్ర ఎందుకు రాజీనామా చేసిడో మీ అందరికి తెలుసా తెలుసా ఈటల రాజేంద్ర బయటికి ఎందుకు వచ్చాడో మీ అందరికి తెలుసా కొంచెం దయచేసి ఇది మాత్రం సెల్లును స్విచ్ ఆఫ్ చేసి ఈటల రాజేంద్ర ఎందుకు బయటికి వచ్చిండు ఎందుకు వేయాలే ఓటు అని నేను చెప్తా ఒక 5 నిమిషాలు ప్లీజ్ మీరు అందరూ ఇది బాగా వినాలి ఈటల రాజేంద్ర 2004లో పోటీ చేసినప్పుడు ఆయనకి కేవలం 2 ఎకరాల భూమి ఉండే ఐడియా ఉందా మీ అందరికి కమలాపూర్లో 2 ఎకరాల భూమి ఉండే జర గుండె రాయి చేసుకోరు మరి నేను చెప్పేది ఇవాళ గుండె రాయి డబ్బేలు మన వడకూరి చెప్పేది నిజాలు చెప్తాను ఓకేనా ఈటల రాజేంద్ర గారు 2 ఎకరాల భూమి ఉండే ఇలా రాజేంద్రకి ఎంత భూమి ఉంది తెలుసా 3000 ఎకరాల భూమి ఉందమ్మ 3000 ఎకరాల భూమి ఉంది ఇలా ఈటల రాజేంద్ర స్వయంగా నేనే మీడియాలో మొత్తం చూపించిన 700 ఎకరాల డాక్యుమెంట్ చూపించి మాట్లాడిన ఉట్టి గాలి మాటలు మాట్లాడలే 700 ఎకరాల డాక్యుమెంట్ చూపించిన ఇంకా 2300 ఎకరాల డాక్యుమెంట్ చూపించలేకపోయినా ఎందుకంటే అది ఉందని నాకు తెలుసు కానీ అవన్నీ కూడా బినామీ పేర్ల మీద పెట్టుకున్నాడు నేను ఒకటే అడుగుతున్నా ఈటల రాజేందర్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇలా పెద్దమ్మ గుడి తల్లి సాక్షిగా చెప్తా ఉన్నా ఇదే పెద్దమ్మ గుడి తల్లికి చర్చ గుడిలా చర్చకి నురా ఈ 700 ఎకరాల భూమి నువ్వు కొనలేదు అంటే నేను ఇక్కడ ముక్కు భూమికి రాగి నాకు తప్పైందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నీకే ఓటేపిస్తా రాజేంద్రన్న లేకుంటే ఆ అవినీతి సొమ్ముతో నువ్వు సంపాదించినావు అంటే నువ్వు గెలుసిన నాకు ఓటేయాలి ఇది రెడీగా ఛాలెంజ్ చెప్పు నేను రెడీ ఉన్నా నేను రెడీ ఉన్నా గెలుసినా కూడా రెడీ ఉన్నాడు నీకు దమ్ముంటే రా ఒకటి చెప్తున్నా ఇంకొకటి హైటెక్ సిటీ తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హైదరాబాద్లో హైటెక్ సిటీ తెలుసా తెలుసా హైటెక్ సిటీలో తెలుసా హైటెక్ సిటీలో ఈటల రాజేంద్ర గారు అక్కడ రామనాయుడు స్టూడియో అని ఉంటుంది ఆ స్టూడియో పక్కన 15 ఎకరాల భూమి కొన్నాడు 15 ఎకరాల భూమి నేను చెప్పేది అబద్ధం కాదు ఆడ గజానికి 2 లక్షల రూపాయలు ఉంటాయి గజానికి 2 లక్షల రూపాయలు అంటే ఎకరం 100 కోట్లు ఎకరం 100 కోట్లు అంటే 15 ఎకరాలు అంటే 1500 కోట్ల రూపాయలు పెట్టాను కొన్నాడు 1500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రాజేంద్ర అన్న ఒకసారి జవాబు చెప్పాలన్నా వద్ద ఆయన అందరికి 1500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సరే ఇలా మనం ఒక ఎకరం కొనుక్కోవాలంటే ఎంత కష్టమమ్మ ఊర్లో మన అందరికి ఈజీ ఉంటుందా ఎంత ఇబ్బంది పడుతున్నాం సరే ఒక్క నిమిషానికి నేను అబద్ధం చెప్తున్నే అనుకుందాం ఒక్క నిమిషానికి కౌశిక్ రెడ్డి ఆయన ప్రత్యర్థి కాబట్టి అబద్ధం చెప్తుండనే అనుకుందాం మరి నేను అడుగుతున్నా వీణవంక మండలంలో ఈటల రాజేందర్ ఒక్క ఎకరం అమ్మితే ఒక్క ఎలక్షన్ కొట్లాడతా అట్లాంటి నాకు 200 ఎకరాలు ఉన్నాయని స్వయంగా రాజేంద్ర అన్న చెప్పిండా 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 అనే చెప్పలేదా అంటే ఒక్క ఎకరము 10 కోట్ల రూపాయలు 200 ఎకరాలు అంటే 2000 కోట్ల రూపాయల ఆస్తి అలా ఈటల రాజేందర్కి ఎన్ని నుంచి వచ్చిందో జవాబు చెప్పాలనా వద్దా మనందరికీ చెప్పాలనా మరి ఎన్ని నుంచి వచ్చింది మరి నేను అబద్ధమే చెప్తా అంటున్నాను అది నీ నోటి నుంచే నువ్వు చెప్పినావు కదా మరి నీకు 2000 కోట్ల ఆస్తి ఉందని మరి ఒక్కరు కూడా నన్ను అడుగుతలేరు మరి ఎక్కడి నుంచి సంపాదించిండు అని నేను ఎవరు అడుగుతలేరు అడుగు వద్దా తెలియద్దా మీకు చెప్పాలా ఎన్ని సంపాదించిండు సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రైతు కుటుంబాలు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు కుటుంబాలు ఉన్నారా ఎంతమంది ఉన్నారు కౌలుకి తీసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు రైతు కుటుంబాలు ఉన్నారా అబద్ధమి గుండ్లు ఉన్నారా అందరు రైతులేనా ఏ అబద్ధాలు ఆడుతున్నారు మీరు రైతులేనా నిజమేనా సరే ఇప్పుడు చెప్తా వినురిగా మీరు అందరు రైతులే కదా ఈ ఒక్క నిమిషం వినురిగా మీరు అందరు రైతులే కదా మన పంట పండించినప్పుడు ఒక్క ఎకరానికి 25 క్వింటాల్ నుంచి 30 క్వింటాల్ పంట వస్తుంది మనకి వడ్లు వాస్తవమా వాస్తవేనా మనం అదంతా కోసుకొని తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో మనం వడ్లు అమ్ముకుందామని పోతే వడ్లు అమ్ముకుందామని మనం పోతే తాళ్ళు తరువు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కడి చేసిరా కడి చేయలేరా బాబా ఒక్క నిమిషం తాళ్ళు తరువు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కడి చేసిరా కడి చేయలేదా ఇదని చెప్పి కడి చేసిండా ఏ మీ చేయనట్టు ఆవాజం కుట్రం చేసిండా చేసిండా మరి ఇక్కడున్న మంత్రి కొప్పులీశ్వర్ అన్న కాన్స్టిట్యూన్సీలో 1 కిలో తీస్తారు మన దగ్గర 10 కిలోలు ఎందుకు తీస్తారమ్మా 10 కిలోలు ఎందుకు తీసిరు ఇక్కడ దున్న ఈశ్వర్ అన్న కూడా మంత్రే కదా తన కాన్స్టిట్యూన్సీలో 1 కిలో తీసిండు మన దగ్గర 10 కిలోలు తీసిండు అంటే రైతుల రక్తం దాగిండు ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకొని మీ డబ్బులతోని మీ రక్తం దాగి మిల్లర్ల దగ్గర కమిషన్ తీసుకొని మీ రక్తం దాగి భూములు కొన్నాడు ఇది వాస్తవం నేను చెప్పేది ఈటల రాజేందర్ చేసి నేను చెప్పింది అవద్దమ్మా అవ్వా జరా నీ గుసగుస రావడం అదే ముసావా కనీసం నేను చెప్పేది గుసగుస అయిన తర్వాత నీ గుసగుస ఇవ్వాలి ఒక నిమిషం నేను చెప్తా
చెప్తా మొత్తం చెప్తా బాబు ఒకసారి చెప్ చెప్తా అయితే ఇది తాగిన ఇట్లా సంపాదించింది వాస్తవం కాదా ఇది నేను చెప్పింది ఏమన్నా అబద్ధం ఉందా ఇందులో అబాజర్ ఆగరా ఆగవా క్లోజ్ చేసి ఒక్కటి మాట్లాడతాను ఒక్కటి నిమిషం ఇది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి వీళ్ళకి తెలవాలి ఐదు నిమిషాలు అయితే దీంతో పాటు చేసింది వాస్తవం కాదా ఇంకోటి చెప్తున్నా ఈటల రాజేందర్ గారు ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకొని తిరుగుతాడు వాస్తవమా ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకొని తిరుగుతాడు ఇది చెప్పొద్దు కానీ నేను మీకు తెలవాలని చెప్తున్నా దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ఏరి కోరి రెడ్డి కూడా ఎందుకు తెచ్చుకుండు ఏరి కోరి రెడ్డి అల్లుడు ఎందుకు తెచ్చుకుండు ఇదే ముదిరాజులలో గంగపుత్రుల్లో బస్తోల దగ్గర నుంచో ఎవరైనా ఒక్క దగ్గర కూడా మంచి కూడ లేకుండేనా ముదిరాజ్ కూడ దొరకలేదా ముదిరాజ్ అల్లుడు దొరకలేదా అంటే నర నరాన చెప్తున్నా మీకు ఏంటంటే ఎవరైనా చేసుకోవాలని ముదిరాజ్ కాదు ముదిరాజ్ చెప్తుండు కానీ ముదిరాజ్ కాదు మీ అందరిని ఒక్కటే కోరుతున్నా నాకు గెల్లు సినాన్నకి మా ఇద్దరికి ఒక అవకాశం ఇవ్వండి ఒకటే అవకాశం ఇవ్వండి మీకు అభివృద్ధి చేసే అవకాశం నాకు గెల్లు సినాన్నకి ఇవ్వండి ఒక అవకాశం మీకు మీ అందరి కడుపులో తలకాయ పెట్టి కొడుతున్నా ఒక్క అవకాశం ఇవ్వండి రేపు మీకు మేము చెప్పిన మాటలకి ఇట్లా కంప్లీట్ చేయకపోతే 23 ల నేను గాని గెల్లు సినాన్న గాని మిమ్మల్ని ఓట్లే అడగమని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ కార్ గుర్తుకే థాంక్యూ